మాటలు వింటున్న ప్రియ తమ్ముడు చెల్లి, తల్లిదండ్రులను మాట ఎప్పుడూ జవదాడకు. తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట విను. వారు ఎప్పుడు కూడా నీ క్షేమం కోసమే చెప్తారు, నీ భవిష్యత్తు కోసమే మంచి పనులు చెప్తారు. కాబట్టి ఆ పనులు చేయడానికి నీవు సిగ్గుపడద్దు కానీ, ఏదో ఫీల్ అవ్వకు కానీ, ఇది నా బాధ్యత, నా కుటుంబం బాధ్యత అని చెప్పేసి చిన్న పనులైనా సరే, ఎక్కడైనా కొట్టుకు వెళ్ళమన్నప్పుడు, ఎక్కడైనా షాప్ వెళ్ళమన్నప్పుడు అవమానపడక వెళ్ళే ప్రయత్నం చేయి. ఎందుకంటే నీ తండ్రి నీ తల్లి కదా ఆ పని చెప్తుంది. ఆ పని నాకే చెప్తారా, తమ్ముడు లేదా, అన్నయ్య లేదా, అక్క లేదా, చెల్లి లేదా, వారు లేరా, వీరు లేరా అని అలా చెప్పమాకు. నీ తల్లిదండ్రులు ఏదైనా నీకు పని చెప్తే అది నువ్వు చేయగలవు అనే నీకు చెప్తారు. కాబట్టి ఆ పని నీ నమ్మకంతో చేయవలసిందిగా కోరుతున్నా. అలా పని చేస్తున్నప్పుడు సిగ్గుపడకు, పని చేస్తున్నప్పుడు అవమానపడకు. ఇది నా పని, మా కుటుంబం పని అని బాధ్యతతో ఆ పనులు చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. దావీదు సిగ్గుపడలేదు, బాధపడలేదు. గొర్రెలు కాయమంటారు, అదే సమయంలో అన్నలకి క్యారేజీ తీసుకెళ్ళమంటారు, ఏంటి అన్ని పనులు నేనే చేయాలా అని దావీదు ఎప్పుడు కూడా ఆ విధంగా తిరిగి సమాధానం చెప్పలేదు. కానీ సరే నాన్న, నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి యశ్వి ఆ ఇచ్చిన ఆ జున్ను ముక్కలు, క్యారేజీ అవంతా కూడా తీసుకెళ్తున్నాడు. యుద్ధంలో అన్నయ్యలు ఉన్నారని చెప్పేసి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఎంతో కొంత గందరగోళం జరుగుతుంది. ఏంటి అని చెప్పేసి దావీదు తన అక్కడ ఉన్న కొంతమందిని అడిగాడు, ఏం జరుగుతుంది అన్నప్పుడు, ఫిలిస్తీన్ల నుండి గొలియాతు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ మన దేవుని బిడ్డలను అవమానపరుస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అలా ఎగతాళి చేస్తున్నప్పుడు మన దేశంలో ఉన్న రాజు సౌలు, అలాగే మీ అన్నయ్యలు, ఇంకా సైన్యము భయపడిపోతూ ఏం చేయని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు అని అంటే, వెంటనే దావీదుకు కోపం వచ్చేసిందండి. ఏంటి, సున్నతి లేని ఫిలిస్తీయుడు మన జీవము కలిగిన సైన్యములకు అధిపతియగు మన దేవుణ్ణి, అలాగే దేవుని బిడ్డలను ఎగతాళి చేస్తున్నాడు అని చెప్పేసి పరుగు పరుగున ఇదిగో దావీదు సౌలు రాజు దగ్గరికి వెళ్తాడండి. అప్పటికే అన్నయ్యలు తెలిసి, రే నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావా, వెళ్ళిపో అని తిరస్కరిస్తారు. కానీ ఏమాత్రం నన్ను నా అన్నయ్యలు తిరస్కరిస్తున్నారని చెప్పేసి ఏమాత్రం వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ ఎట్టకేలకు రాజు దగ్గరికి వెళ్తాడు. రాజా నేను యుద్ధానికి వెళ్తాను. ఆశ్చర్యపోతారు అందరూ. ఎందుకనంటే ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో సౌలు రాజు చాలా బలము కలిగిన వ్యక్తి, మంచి భుజములు కలిగిన వ్యక్తి, మంచి ఎత్తు కలిగిన వ్యక్తి. సౌలే యుద్ధానికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు, ఎంతో కొంత సంకోచిస్తున్నాడు. దావీదు చిన్నవాడు, పొట్టివాడు, యుద్ధ శూరుడు వీరుడు కానే కాదు, గొర్రెలను కాసుకునేవాడు. ఇతడు యుద్ధానికి వెళ్తాడేంటని సౌలుకి ఏమాత్రం అర్థం కాలేదు. ఏంటయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే, అప్పుడు దావీదు చెప్తున్నాడు, యుద్ధం నేను కాదండి చేసేది, మరి ఇంకెవరు, నువ్వే చేస్తానని నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా అంటే, అవునండి కానీ నేను కాదు చేస్తుంది అంటే, మరి ఎవరయ్యా, ఎవరైతే యుద్ధం చేస్తారో అతనే పిలిపించు, నేను వెళ్తానండి కానీ నా పక్షమున నా దేవుడు వస్తాడు అని సౌలుకు తెలియజేశాడు. దేవుడికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఏంటని చెప్తుంది, అవునండి నేను గొర్రెలు కాస్తున్నప్పుడు అమాంతంగా ఒకసారి ఎలుగుబంటి వచ్చేసింది. అలా ఎలుగుబంటి వచ్చినప్పుడు, అయ్యో నా గొర్రెలు ఎలుగుబంటి తినేస్తుందేమో, ఎత్తుకెళ్ళిపోతుందేమో అని అమాంతంగా ఎలుగుబంటి మీద పడానండి. అదేంటోనండి, దేవుని శక్తి నన్ను సంపూర్ణంగా ఆవరించి ఆ ఎలుగుబంటిని చంపేసి గొర్రెను రక్షించుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడండి. రెండవదిగా, ఒకసారి అమాంతంగా సింహము వచ్చేసిందండి. అలా సింహము వచ్చినప్పుడు, అయ్యో నా గొర్రె సింహం నోట్లో నలిగి చనిపోతుందేమో, నా గొర్రెను సింహం తీసుకెళ్ళిపోతుందేమో అనేటటువంటి ఆలోచన కలిగి ఉండి అమాంతంగా నేను సింహం మీద పడ్డానండి. మరలా దేవుని శక్తి వచ్చింది, నన్ను సంపూర్ణంగా ఆవరించింది. సింహమునను చంపే, ఆ సింహాన్ని చంపేటటువంటి శక్తి దేవుడిచ్చాడు, గొర్రెను రక్షించుకునే కృపను దేవుడిచ్చాడు అని ఈ మాటలు సౌలునకు దావీదు తెలియజేస్తాడు. అలా తెలియజేసిన తర్వాత ఓ మాట అంటాడు, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, ఏ ఎలుగుబంటి చంపడానికైతే దేవుడు నాకు శక్తినిచ్చాడు, ఏ సింహమును చంపడానికైతే దేవుడు నాకు శక్తినిచ్చాడు, అదే దేవుడు నాకు ఇప్పుడున్నాడు, ఈ గొల్యాతును కూడా చంపడానికి దేవుడు నాకు శక్తినిస్తాడు అనే సంపూర్ణమైన నమ్మకం
దావీదు కలిగి ఉండి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అలా యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఒక అద్భుతమైన పదాన్ని దావీదు వాడాడండి గొలియాతుతో. అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దానిలో ఉన్న లోతైన భావాన్ని మీకు తెలియజేస్తాను. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. 45 కూడా ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17:45. గొలియాతుతో దావీదు అంటున్నాడు, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అనే మాట వాడాడండి. దావీదు ఎంత అద్భుతమైన ఆత్మీయత తెలివి కలిగిన వాడో తెలుసండి. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనగా లోతుగా అర్థం చేసుకొని మనం ధ్యానించినట్లయితే దావీదు ఒక సత్యాన్ని బయటికి పెడుతున్నాడు. ఏంటో తెలుసా? గొలియాతు నువ్వు కత్తియు బల్లెముతో ఈటుతో వస్తున్నావు కదా, అయితే నేను ఎలా వస్తున్నా తెలుసా, నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతికు యెహోవా పేరట నేను వస్తున్నాను అన్నాడు. అంటే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు గొలియాతుకు జీవము కలిగిన దేవుడైన యెహోవాకు యుద్ధాన్ని పెట్టేశాడండి. గొలియాతుకు దేవుడికి యుద్ధం పెట్టేశాడు. ఏమండి, ఎంత శత్రువు అయినా సరే దేవుణ్ణి జయించగలరా, దేవునితో యుద్ధం చేయగలరా? ఈ సత్యాన్ని గ్రహించాడు దావీదు. గొలియాతును కత్తియు ఈటయు బల్లెంతో వస్తున్నావు, నీవు తిరస్కరించిన అనగా దావీదు దేవుడు తెలియజేస్తున్నాడు, దేవా ఇదిగో ఈ గొలియాతే నిన్ను తిరస్కరించాడు, ఈ గొలియాతే నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ కూడా తిరస్కరించాడు, నీవు తిరస్కరించిన ఆ సైన్యములకు అధిపతికు యెహోవా పేరట వస్తున్నానని దావీదు బయలుదేరాడండి. వెంటనే నేను బహుశా అనుకుంటాను దేవుడు దావీదుని చూసి, దావీదు ఎంత ఆత్మీయత అనేది, ఎంత తెలివయ్యా, నాకు గొలియాతుకు యుద్ధం పెట్టేసావా అని నేను బహుశా అనుకుంటాను. దేవుడు దావీదునకు బలాన్నిచ్చి శక్తినిచ్చి దావీదే అక్కడ యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంది, కానీ దావీదు వెనకాల జీవము కలిగిన దేవుడు ఉండి ఆ యుద్ధమును జరిగించి, అనగా ఒక కేవలం చిన్న ఒడిసితో గొలియాతుకు నుదుటి మీద కొట్టగానే దావీదు వెంటనే ఆ ఒడిసే గొలియాతు నుదుటి మీద తగిలింది. వెంటనే అమాంతంగా ఆ ఆజానబాహుడు అమాంతంగా పడిపోయాడు. బహు ఎత్తు కలిగిన వాడు అమాంతంగా ఒక చిన్న రాయి తగలగానే పడిపోయాడండి. దేవుడు తెలియజేశాడు ఒక విషయాన్ని ఫిలిస్తీనులకు, ఓ గొలియాతు నీ హైటును చూసు, నీ బలాన్ని చూసు, నువ్వు విర్రవీగి దేవుని బిడల్ని నన్ను ఎగదాలి చేసేవయ్యా. నీ బలహీనత ఎక్కడుందో తెలుసా, ఇదిగో ఈ నుదుటి మీదని నీ బలహీనత ఉంది, అక్కడ గట్టిగా ఒక చిన్న రాయితో కొడుతూ అయిపోతావు నీ పని అని ఆ ఫిలిస్తీలకు గొలియాతుకు తెలియజేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, నువ్వు ఎదుటి వారిని ఎగతాళి చేస్తున్నప్పుడు ఆ ఎదుటి వారికి తిరిగి నేను ఎగతాళి చేయకపోవచ్చేమో కానీ, నీ బలహీనత ఏంటో దేవుని బిడలకు తెలియకపోవచ్చేమో కానీ, నీ బలహీనత ఏంటో దేవునికి తెలుసు. నేను ప్రకటిస్తున్న దేవుడు నీ బలహీనతను చూసి ఒక్కసారి కొడితే నువ్వు మరలా తిరిగి లేవడానికి అవకాశం ఉండనే ఉండదయ్యా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి గమనించండి, ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని బిడలను ఎగతాళి చేయమాకండి. అదే సమయంలో దేవుని బిడలగా పిలువబడుతున్న ప్రియ సహోదరులు సహోదరులు, ఎప్పుడు ఎన్నడూ కూడా మీరు మీ తోటి సహోదరుల మీద సహోదరుల మీద ఎగతాళి చేయకండి. దేవుని బిడలగా పిలువబడుతున్నారు కదా, ఎగతాళి చేయడము అది ఆత్మీయుల లక్షణము కానే కాదు, ఎగతాళి చేయడము అది ఆత్మీయులు కాని వారి లక్షణము. మరి అలాంటి లక్షణాలు నీకు ఉన్నట్లయితే నీవు కూడా ఆత్మీయుడు కానే కావు, ఆత్మీయురాలి కానే కావు. నేను ప్రకటిస్తున్న ప్రభు యేసుక్రీస్తునే ఎగతాళి చేశారు, అయినా యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉన్నారు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి కోసం, రక్షణ కోసం, పాప పరిహారార్థం కోసం సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యాగాన్ని అర్పిస్తున్నప్పుడు, ఆ బలిని సమర్పిస్తున్నప్పుడు, తను తాను రిక్తుడిగా తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు అప్పుడు కూడా ఎగతాళి చేశారండి. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ, ఏ నువ్వు దేవుడు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఎగతాళి చేశారు. అప్పటికే తాను సేవ చేస్తున్న సేవ జీవితంలో అనేక మంది ఎగతాళి చేశారు, సైనికులు ఎగతాళి చేశారు, యోధులు ఎగతాళి చేశారు,
పిలాతు ఎగతాళి చేశారు, చాలామంది ఎగతాళి చేశారు, పరిసయ్యులు శాస్త్రులు సద్దుకయ్యులు అందరూ ఎగతాళి చేశారు. అయినా సహించుకుంటూ 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 సహించుకుంటూనే యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంతో వారికి సమాధానం చెప్పారు. చివరికి ఆ దొంగ కూడా ఆ విధంగా ఆ సమయంలో కూడా ఎగతాళి చేస్తున్నప్పుడు దగ్గర నుండి చూస్తున్న ఒక ఇంకొక దొంగ అవతలన దొంగని సరిచేసి మనము దొంగలు దోపిడీలు చేసిన వారం, దొంగతనాలు దోపిడీలు చేసిన వారు, మనకి శిక్ష తగినది. కానీ ఏ అన్యము పుణ్యము ఎరిగినటువంటి ఇటువంటి నీతిమంతుడికి ఈ శిక్ష తగినది కాదు. యెషయా, నీవు నీ రాజ్యంలో మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోని ఇంకొక దొంగ అన్నాడండి. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని నిత్యముగా నువ్వు నాతో పాటు పరదేశిలో ఉంటావు అని సెలవిచ్చాడు. ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు, దేవుని బిడ్డలుగా మనం పిలబడుతున్నట్లయితే మనము క్రీస్తు పోలిన లక్షణాలు మనము కలిగి ఉందాం. తద్వారా ఆ లక్షణం మనం కలిగి ఉండడం బట్టి అవతల్లో ఉన్న వారు మనల్ని ఎగతాళి చేస్తున్నప్పుడు వారు ఎగతాళి చేసి 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 చివరికి వారే విఫలం అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆనాడు దావీదు కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దావీదు తను నేర్చుకున్న పాటలన్నీ కూడా కీర్తనలు రాస్తాడు. కీర్తనల గ్రంథం 7:1-6 వచనాలు చూడండి. తన శత్రువులు తన మీద ఎగతాళి చేస్తున్నప్పుడు దేవునికి అప్పచెప్పాడు. అదే సమయంలో మనల్ని ఎవరైనా ఎగతాళి చేస్తున్నప్పుడు వారి మీద తిరిగి మనం పగ తీర్చుకొని తీర్చుకోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 12:19 వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:30 వచనంలో పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మన పక్షమున ఉండి మన దేవుడు పోరాడతాడు, మన పక్షముగా ఉండి మన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. మనం మాత్రం మౌనంగా ఉందాం, మనం మాత్రం మన దేవునికి మన బాధను మన కష్టాన్ని మన వేదను మన ఇరుకును మన ఇబ్బందులను అలాగే మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారిని ప్రార్థనలు మనం దేవునికి తెలియజేద్దాం. తద్వారా దేవుడు మన పక్షమున ఉండి మనకు విజయాన్ని ఇచ్చి మనకి సంతోషాన్ని ఇస్తాడు. మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారికి దేవుడు తగిన గుణపాఠాలు చెప్పి వారిని మార్చగలిగిన గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అది గ్రహించారండి ఎవరో తెలుసా? ఇదిగో నెహెమ్యా యూదులు మౌనంగా ఉండి దేవునికి ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేయడం బట్టి దేవుడు ఏ విధంగా వారికి తోడై ఉండి ఏ విధంగా వారికి విజయాన్ని ఇచ్చాడో తర్వాత కార్యక్రమాల్లో మీకు వివరించాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. మన రక్షించే వాక్యమని మీరు చూడండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించాలని ఒక సేవకుడిగా కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. బహు స్పష్టమైన వాక్యాన్ని ఈరోజు మాకు అందించినందుకు వందనాలు. నాయన, ఎగతాళి చేసేవారు ఏ విధంగా విఫలమవుతారో అలాగే ఎగతాళి చేస్తున్నారని చెప్పేసి క్రైస్తవ బిడ్డలు ఏ విధంగా ప్రతిస్పందించాలో ఈరోజు నాయన ఈ వాక్యాల ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి మేము ప్రభువా నాయన మమ్మల్ని మేము తగ్గించుకునే తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయండి. అరే అలాగే ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో ఇక నుండి ఆ భయంకరమైన నీచమైన జీవితాన్ని వదిలిపెట్టడానికి మీ కృప చూపించండి. ఈ వాక్యం విన్న వారిలో ఎవరైనా ప్రభువా ఇటువంటి కోవకు చెందిన వారు ఉన్నట్లయితే దయచేసి వారిని వారి యొక్క జీవితాన్ని మీరు క్షమించి నూతనమైన జీవితాన్ని దయచేయండి. అదే సమయంలో ఈ వాక్యం వింటున్న వీక్షకుల్లో ఎవరైనా ప్రభువా అవతలున్న వ్యక్తులు వీరిని ఎగతాళి చేస్తూ వీరిని బాధ పెడుతున్నట్లయితే నాయన అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఆనాడు దావీదు పక్షముగా ఉండి ఏ విధంగా విజయాన్ని ఇచ్చావు, ఆనాడు నెహెమ్యా పక్షముగా ఉండి ఏ విధంగా విజయించావు నాయన, ఈనాడు నాయన ఈ సహోదరులు సహోదరుల పక్షమున ఉండి మీరే విజయాన్ని అనుగ్రహించి ఎవరైతే నాయన వీరిని ఎగతాళి చేస్తున్నారో వారికి తగిన గుణపాఠాలు మీరే త్వరలో నేర్పించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యమును మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినందుకు మరొకసారి నిండు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాం. నజరేయుడని యేసుక్రీస్తునామములో వారి అనారోగ్యములను తొలగించి ఆరోగ్యము దయచేసి ఏ తెగులు వారి గుడారంలో సమీపించకుండా నాశనకరమైన తెగులు నుండి వారిని తప్పించి మీరే ఆరోగ్యాలతో నాయన దీవించి ఆశీర్వదించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తునాముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న ఆత్మీయులకు వందనాలు. ఈ కార్యక్రమాలు మీకు ఆత్మీయంగా నిజముగా బలపరుస్తున్నట్లయితే ఈ కార్యక్రమాలను కూడా మీరు బలపరచండి. స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్స్కి అలాగే ప్రోగ్రామ్ చివరిలో మేము డిస్ప్లే చేస్తున్న అకౌంట్ నెంబర్స్ని ఒకసారి మీరు చూడండి. వీలైతే
మీరు సహాయపడేటటువంటి మంచి మనసు మీకున్నట్లయితే సహాయపడండి. తద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించాలని మనసారా ఒక సేవకుడిగా నేను కోరుతున్నాను. అట్టి దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.